ఎక్కడికి వెళ్తున్నావు? నేను స్కూల్కి వెళ్తున్నా. ఓకే దా వెళ్దామా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటనేది నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో ఇది వచ్చి బుధవారం రోజు బ్లాగ్ అనమాట. సో అమ్మవాళ్ళు లేనప్పుడే ఇది కూడా అండి. సో ఇదే మార్నింగ్ లేవగానే ఇంకా బ్రషింగ్, ఇల్లు ఊడవడం, బయట ముగ్గు ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత బెల్లం, పసుపు అండ్ మిరియాల పొడి కలిపిన పాలు అయితే తీసుకున్నాము. అమ్మమ్మకు కూడా ఆ రోజు బాగోలేదు, సో అందుకని ఇద్దరు అదే తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కట్ చేస్తే ఎండలో అయితే కొబ్బరి నూనె ఆ రోజు లాస్ట్ బ్లాగ్లో చూపించాను చూడండి. అది ఎవరైనా చూడకపోతే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. సో 6 kgs కొబ్బరి ఉండేసరికి ఇంత ఆయిల్ అయితే వచ్చిందన్నమాట. 7 rupees అంట ఒక లీటర్ ఒక కేజీ కొబ్బరికి. సో 42 rupees తీసుకున్నారనమాట. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. నాకేంటంటే కొంచెం కోల్డ్ ఉంది, ఫీవరిష్గా ఉందన్నమాట. సో వేడివేడిగా వాటర్తో స్నానం చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఢిల్లుకి పాలు అవన్నీ తాగించేయడం ఇవన్నీ అయిపోయినాయి. సో ఆ రోజు ఏంటంటే ఉప్మా చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. సో బుధవారం కదా, కొంచెం వినాయకుడికి కూడా అభిషేకం చేసుకుందామని చెప్పి ఇంకా ప్రసాదానికి ఏమీ లేవు అందుకని చెప్పి అయితే నేను ఇంకా ఉప్మా చేసి అదే నివేదన కూడా ఇద్దామని చెప్పి ఇంకా పొయ్యి మీద అయితే గోధుమ రవ్వ ఉంటుంది కదా, సో అదైతే వేసి వేపుతున్నాను. సో అలా వేపే లోపు నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటానండి. సో ఇక్కడ కొంచెం ఆయిల్ అదంతా కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం తల భారంగా కూడా అనిపిస్తుంది. సో వేడివేడి ఆయిల్తో మసాజ్ కూడా చేసుకున్నాను. ఇవన్నీ నేనైతే వీడియో షూట్ చేయలేదు. సో ఇక్కడ పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. రవ్వ వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని జస్ట్ ఆనియను, పోపు దినుసులు వేసేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. క్యారెట్ ఉంది కానీ బట్ నేనైతే అది వేయలేదు ఈసారి అయితే. సో నివేదన కంపల్సరీ చేసే ఇవ్వాలా అంటే అది మన ఇష్టం ఫ్రెండ్స్. నాకేంటంటే ఆ రోజు కొంచెం ఉప్మా చేసి పెడదామని చెప్పి అనిపిస్తుంది. సో అందుకని నేనైతే అలా ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ గోధుమ రవ్వ అంటే కొంచెం పెద్ద సైజు కాకుండా చిన్న సైజు, మనకు బొంబాయి రవ్వ అంటారు చూసారా, అలా ఉందన్నమాట. సో దానికోసం నేనైతే ఒక కప్కి 2 cups వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేనైతే ఆ చిన్న కప్తో 1.5 cup వరకు అయితే వేసానమాట. సో 3-3.5 cup వరకు కూడా మనం యూస్ చేసుకోవచ్చు వాటర్ అనేది, గోధుమ రవ్వ కాబట్టి. మనం వాటర్ 1-2 వేసుకున్నా కూడా ఓకే, పొడి పొడిగానే ఉంటుంది అనమాట ఉప్మా అయితే. సో ఇక్కడ నెక్స్ట్ అది మరిగేలోపు ఈలోపు పూజ దగ్గరికి వెళ్ళాను పువ్వులు అవి తీసేసి. సో ఇది ఎసరు మరిగేలోపు పువ్వులు అవి తీసేసి వచ్చి తర్వాత అయితే నేను ఉప్మా రవ్వ వేయించుకున్నాం కదా ముందుగానే డ్రై రోస్ట్, అదైతే వేసి కలిపేశాను. ఉప్మా అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇంకా ఆ రోజు బుధవారం కాబట్టి నేను ఇంట్లో కూడా నా రొటీన్ ఇలాగే ఉంటుంది. బుధవారం రోజు ఇలా వినాయకుడికి అభిషేకం చేసుకోవడం అనమాట. సో మరీ ఓపిక లేకుండా అయితే ఏం లేదు. పొద్దున్నే కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఓకేలే కొంచెం వర్క్ చేసుకుందాం అన్నట్లు నేను ఇంకా చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ అమ్మవాళ్ళ ఇంట్లో అయితే ఈయన లంబోదరుడు, బొచ్చగణపయ్య ఇలా ఉంటారనమాట. సో నాకైతే చాలా ఇష్టము, చక్కగా ముచ్చటగా అనిపిస్తూ ఉంటారనమాట నాకు అమ్మవాళ్ళ ఇంట్లో విగ్రహంలో ఉన్న ఆయన అయితే. సో ఇక్కడ పాలు, నీళ్లు, చందనం, పసుపు వీటన్నిటితో కూడా అభిషేకం చేసేసుకొని తర్వాత ఇంట్లో మందారం ఉంటే కాచిన మందారం ముందు రోజుది అదైతే ఇంకా పెట్టుకున్నాను అనమాట. సో మళ్ళీ ఒకసారి కడిగేసుకొని అయ్యవారిని ట్యాప్ దగ్గరికి తీసుకెళ్ళి తర్వాత బొట్లో అవి పెట్టేసుకొని పువ్వు అయితే పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా ఈ మందారం కింద చెట్లు అయితే ప్రతిరోజు ఒక పువ్వు వస్తుంది. సో ఆ రోజు ఎవరికి ప్రత్యేకిస్తే ఆ రోజు వాళ్ళకి నివేదన, సారీ ఆ పువ్వు అనేది వాళ్ళకి ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఉప్మా అయితే అమ్మవాళ్ళకి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి కులదైవం, ఆయనకి ఫస్ట్ పువ్వులు అవి పెట్టుకేసుకొని ప్రసాదం అర్పించిన తర్వాత ఇక్కడ వినాయకుడికి కూడా పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ శివయ్యకి వచ్చి పైన వాటర్ అనేది వేసేస్తే ప్రత్యేకించి మనం అభిషేకం చేయకపోయినా కూడా ఆ వాటర్ అనేది కిందకు వస్తూ ఉంటాయి. ఇంకా దీపారాధన అవన్నీ అయిన తర్వాత లేవంగాల్ని ఆ రోజు 2 trips వేసానమాట, బెడ్షీట్స్ ఇంకా దివాన్ కవర్స్ ఇవన్నీ కూడా.
బుధవారం కదా, సో అందుకని చెప్పి సో ఒక ట్రిప్ వేసేసి స్నానానికి వెళ్ళాను. సెకండ్ ట్రిప్ ఆన్ చేసి వెళ్ళేసరికి అవి కూడా అయిపోయినాయి. పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అవి ఢిల్లుకి పెట్టి నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా సెకండ్ ట్రిప్ బట్టలు అయితే కూడా ఆరబెడదామని చెప్పి బయటకు వచ్చేసాను అనమాట. సో ఎండ అయితే బాగా వస్తుందండి. ఈవినింగ్ 4 నుంచి కొంచెం చల్లగాలి వస్తుంది. పైగా జలుబు అనేది మనం బొట్టు పెట్టి పిలవక్కర్లేదు. ఇంట్లో ఒక్కళ్ళకున్నా కూడా ఆటోమేటిక్గా రెండో వాళ్ళకి స్ప్రెడ్ అయిపోవడం అనేది కామన్, మనందరికీ తెలిసిన సహజమైన విషయం అది. సో అమ్మమ్మకు ఉంది కాబట్టి ఇంకా నాకు కూడా లైట్గా అలా స్ప్రెడ్ అయ్యి వచ్చిందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అందులోనూ ముందు రోజు 3 o'clock నుంచి కొంచెం నిద్ర సరిగా పోలేదు కదా, సో తల భారం కూడా దానివల్లే ఏమో అని చెప్పి అనుకుంటున్నాను. ట్యూస్డే రోజు అయితే కంప్లీట్గా అసలు లేవలేకపోయాను అనమాట. 10 లేచాను ఆ రోజు అయితే, అందరం ఇంకా 10 లేచాము. అలా అయిందనమాట సిచ్యువేషన్. సో ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాను కానీ అది కొంచెం నీరసంగానే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా స్లోగా అయితే నా వర్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వాషింగ్ మిషన్కి కూడా కవర్ వేసేసుకున్నాను కదా, సో పని అయిపోగానే వాటిని కొంచెం సర్దుబాటు చేసేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ప్రత్యేకించి వాళ్ళు ఆ కవర్ తీయడం, జిప్పు తీయడం, ఆ వాషింగ్ మిషన్ ఆన్ చేయడం ఇవన్నీ కూడా మనం ఆపొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం టెర్రస్ మీదకి వెళ్ళి ఆరవేయాల్సిన అవసరం లేదు. అమ్మ వాళ్ళకి ఇంటి ముందరే బాగా ఎండ వస్తుంది, ఆ కారిడార్లో బాగుంటుంది, పైగా తీగలు కూడా ఉంటాయన్నమాట. సో అక్కడే మ్యాక్సిమం రోజువారీ బట్టలు రోజు వేసేసుకుంటే పైకి వెక్కాల్సిన పని ఉండదు. బట్ మేము చుట్టాలు మేము కొంచెం ఎక్కువ వస్తే 2-3 డేస్ కనుక బట్టలు ఉతకకపోతే అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఆరబెట్టేసుకుంటూ ఉంటాం. సో ఇక్కడ కట్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూసారా, సో డిల్లు కోసం ప్రత్యేకించి అవి పెట్టించారనమాట. ఆ రాడ్స్ అనేవి ఎప్పుడైనా వస్తే ట్రైన్ చూడాలని చెప్పి పైకి ఎక్కుతూ ఉంటాడనమాట డిల్లు. సో అందుకని ఇంకా నాన్న ఏం చేశారంటే లెఫ్ట్ సైడ్లో రాడ్స్ పెట్టేస్తాము, వీడు కొంచెం పైకి ఎక్కి చూసినా కూడా మనకు భయం ఉండదు, వాడికి కూడా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి అనమాట. సో ఇక్కడ ఎదరే మాకు వాల్ ఉంటుంది ప్రహరీ గోడలాగా, సో దాని మీద కొంచెం నైటీలన్నీ ఇటు తిప్పి వేశానమాట. ఆ ముందు ఎవరో ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో ఒక 5-10 inches గ్యాప్ ఉంటుంది ఆ గోడకి మన గోడకి అనమాట. సో అందుకని గాలి అటువైపు కన్నా ఇటువైపు బాగా వస్తుంది కదా, అందుకని కొంచెం మందంగా నెక్స్ నడుములు అలాంటివి షర్ట్స్ కానివ్వండి, నైటీలకి లంగాలకి అలాంటివి ఇటువైపు తిరిగి వేసుకుంటాం అనమాట. సో ఈ రాడ్స్ మీద అయితే శారీస్ అవి వాషింగ్ మిషన్లో వేసినవికి ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు కదా ఫ్రెండ్స్, ఒక 2-3 hours రఫ్గా ఆరవేస్తే సరిపోతుంది కదా. సో అలా మ్యాక్సిమం నేనైతే వాషింగ్ మిషన్ అనేది అవాయిడ్ చేస్తాను. ఇక్కడికి వచ్చినా కూడా నావి ఢిల్లువి ఒకవేళ మా వారు వచ్చినా కూడా ఆయన బట్టలు వాష్ చేస్తాను నేనే చేతితోటి, బట్ నాకు ఆ రోజు కుదరలేదు కాబట్టి అందరివి వేసేసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఆలోచించాను, ఇప్పుడు నాకు ఉంది మా అమ్మమ్మకి కోల్డ్ ఉంది, ఢిల్లుకి కూడా ఎట్లా కోల్డ్ వచ్చేస్తే ఇబ్బంది కదా, సో నాకు కూడా కొంచెం హ్యాండ్లింగ్ కష్టం అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే అంగన్వాడీ ఉంది మాకు దగ్గరలో అక్కడికి తీసుకెళ్తాను నాన్న వస్తావు అనగానే చూశారు కదా వీడియో స్టార్టింగ్లో వెళ్తాను అని చెప్పి చెప్తాడనమాట. సో వాడికి ఇంట్రెస్ట్ ఉంది కదా ఎందుకు అని చెప్పి ఇంకా తీసుకెళ్ళాను. సో ఇదేంటంటే నేను చదివిన స్కూల్ కూడా, నా ప్రైమరీ అంతా కూడా ఇక్కడే అనమాట, మా చెల్లెలది నాది, మాకు నెక్స్ట్ స్ట్రీట్లో ఉంటుంది అనమాట. సో అక్కడే అంగన్వాడీ కూడా పెట్టేశారు ఇప్పుడు. సో ఇంకా అక్కడికి తీసుకొని వెళ్ళి నేనైతే ఢిల్లుని కూర్చోబెట్టాను ఆయమ్మతోటి. అక్కడ పిల్లలతోటి చక్కగా కలిసిపోయాడు. మా వాడికి కొత్త పాత ఏం లేదు, మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. సో వాడికి ఏంటంటే పిల్లలు ఉండాలి, కొత్తదనాన్ని చాలా బాగా స్వీకరిస్తాడనమాట. సో ఆ పాయింట్ నాకు చాలా ఇష్టం నా బాబులో. సో నేను ఇంకా వాడిని అక్కడ వదిలిపెట్టి వచ్చాను, బాయ్ చెప్పమంటే చెప్తున్నాడు చాలా హ్యాపీగా. సో నేను కూడా హ్యాపీగా తిరిగి వచ్చి ఇంకా కాసేపు జెండు బొమ్మ అది రాసుకొని 10:30 అట్లా కాసేపు ఒక న్యాప్ అయితే పవర్ న్యాప్ లాగా వేసాను అనమాట. సో కొంచెం రిలాక్స్ అయ్యాను, ఒక 1 hour వరకు అయితే అలా పడుకుని పోయాను అనమాట. సో తర్వాత లేచి వంట అది చేశాను అనమాట. ఏం లేదు, సింపుల్గా ఎగ్ కర్రీ చేశాను, వేడివేడిగా రైస్ రసం అనమాట. సో వేడిగా అలా అవ్వడం నాన్నకు పెట్టేసి ఇంకా నేనైతే తినేసాను. ఢిల్లుని కూడా ఇంకా తీసుకొచ్చాను అనమాట. ఏంటంటే వాళ్ళకి ఎగ్ బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, పాలు ఇస్తారు అక్కడ అంగన్వాడీలో. ఇంకా ఏంటంటే రైస్ వంట కూడా వాళ్ళే చేసి మేడమును ఆయమ్మ తినిపిస్తారు, మాకు బాగా తెలిసిన వాళ్ళే అనమాట వాళ్ళందరూ. సో నేను ఇంకా మనసు ఊరుకోలేదు. సో నేను తినే ముందే వాడిని వెళ్ళి తీసుకొచ్చాను. ఆల్రెడీ వాళ్ళు లంచ్ అయిపోయిందంట, బట్ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే వాడిని తీసుకురావాలి, ఏదైనా నా చేత కొంచెం పెట్టాలి అన్నట్లు. సో ఎగ్ కొంచెం తింటానన్నాడు. సో ఎగ్ కర్రీ ఏంటంటే మనం పోపు వేసే ముందు ఇలా బాయిల్డ్ ఎగ్ని కొంచెం కట్ చేసి నూనెలో వేయించుకునే అలవాటు మీకు ఎవరికి ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను తింటూ ఉంటే నాకు చందమామ కావాలమ్మా, చందమామ కావాలి అని చెప్పి అడిగాడు అనమాట ఢిల్లో అయితే. ఇంకా జస్ట్ చందమామని కొంచెం వేడిగా ఉంది నాన్న అంటే కాసేపు అటు ఇటు తలూపి తర్వాత తిన్నాడు.
సో చందమామ హాఫ్ అయితే పెట్టానన్నమాట ఆ రోజు అయితే. ఇంకా తర్వాత కొంచెం పెరగన్నం తింటానమ్మా అన్నాడు. సో ఎండగా ఉంది కదా అని చెప్పి నేను కూడా ఇంకా నా లంచ్ కంప్లీట్ చేసేసి వాడికైతే కొంచెం కర్డ్ రైస్ కలిపి పెట్టానమాట. సో కొత్తగా వెళ్ళాడు కదా ఆ స్కూల్కి, పిల్లలందరూ కూడా పరిచయం ఉండరు, మేడము అందరు కొత్త కదా అని చెప్పి నేనేదో కొంచెం ఆవేశపడి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ చక్కగా నన్ను చూసి కూడా అటువైపు తిరిగి కాసేపు ఆగమ్మా వస్తాను అని చెప్పి చెప్తున్నాడు. నేను ఇంకా తీసుకొచ్చి 2 o'clockకి అలా కొంచెం పెరగన్నం అది పెట్టి తర్వాత తీసుకెళ్ళాను. 4 o'clock వచ్చి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ కొంచెం ఫేస్ వాష్ అది చేసేసుకొని దీపారాధన అవి చేసుకున్న తర్వాత ఒక ఇంజెక్షన్ వేసుకొని వద్దామని చెప్పి, నేను చిన్నప్పటి నుంచి కూడా నేను మా చెల్లి మా తమ్ముడికి చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉంటారు, సో అక్కడికి వెళ్ళి ఇంజెక్షన్ అయితే వేయించుకొచ్చేసుకున్నాను అనమాట కొంచెం యాక్టివ్గా ఉండడం కోసం. సో ఆ నీరసం అది తగ్గింది, ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా నైట్ వచ్చేసరికి కొంచెం రసం, వాడి ఎగ్ అలాగే ఉంది కదా ఆఫ్టర్నూన్ ఎగ్, సో అది కలిపి ఇంకా చారన్నంలోకి ఎగ్ పెట్టి ఇంకా పెట్టేశాను. సో నాకు కొంచెం నీరసంగా ఉండేసరికి ఫోన్ ఇవ్వమంటే ఇచ్చాను. యాక్చువల్గా అందులో నెట్ రాదు ఆ ఫోన్లో, దానికి ఎప్పుడు రీఛార్జ్ చేయించమన్నమాట. జస్ట్ 1-3 వీడియోస్ ఏవో డౌన్లోడెడ్లో ఉంటాయి, వాటిని పెట్టుకొని రిపీటెడ్గా చూస్తూ ఉంటాడు. వాడికి బోర్ కొట్టినప్పుడు ఇసురక్కడ పడేస్తుంటాడు అనమాట. నెక్స్ట్ ఇంకా కట్ చేస్తే నా డిన్నర్ అంతా కంప్లీట్ చేసి ఇంకా మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను. సో నేనైతే మెడిసిన్ తీసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఢిల్లు నీ కన్సీవ్ అయినప్పటి నుంచి నా హెల్త్ ప్రాపర్గా చూసుకోవడం అనేది నేను అలవాటు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మన హెల్త్ మీద డిపెండ్ అయ్యే పిల్లల కేరింగ్ కానివ్వండి, ఇంట్లో వాళ్ళ కేరింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే చాలా కేర్ఫుల్గా ఉంటున్నాను. చేదుగా ఉంటాయి ఇవన్నీ. చిన్నప్పుడు ఏంటంటే టాబ్లెట్స్ వేసుకోవాలంటే పక్కన ఊరగాయ ముక్కలేందే నేను టాబ్లెట్ వేసుకునేదాన్ని కాదనమాట. సో ఇప్పుడైతే అలా ఏం లేదు, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా. సో దానికంటూ ఒక పర్పస్ ఉంది, బాగోలేనప్పుడే కదా వేసుకుంటున్నాము అని చెప్పి. బట్ అది తగ్గే వరకు అయితే నేనైతే ఖచ్చితంగా వాడతానండి. ఏదో ఒక పూట రెండు పూట్ల వేసుకొని మెడిసిన్ అవాయిడ్ చేయాలి అనేది అయితే నేను పెట్టుకోను అనమాట మైండ్లో. సో ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేసామంటే అది కంప్లీట్గా మనకు తగ్గిపోయేంత వరకు నేనైతే ప్రాపర్ కేర్ అనేది తీసుకుంటాను. దానికి తగ్గ ఫుడ్, దానికి తగ్గ రెస్ట్ కూడా నేనైతే చాలా ప్రాపర్గా కేర్ఫుల్గా ఉంటాను. ఎందుకంటే నా బాబుని నేను చక్కగా చూసుకోవాలంటే నేను హెల్తీగా ఉండి నేను యాక్టివ్గా ఉంటేనే కదా. సో 2 డేస్ నుంచి టాబ్లెట్స్ వేసుకుంటాను, కానీ దానివల్ల నాకు బాడీ కొంచెం నీరసంగా ఉంది, యాక్టివ్గా లేను. మెయిన్ థింగ్ నాకు గొంతు రాలేదు. సో అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి నా ప్రాబ్లం క్లియర్గా, ఆయన తెలిసిన డాక్టర్ కాబట్టి క్లియర్గా చెప్పేసరికి ఆయన అయితే మెడిసిన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాతనే నేను ఆ రోజుకే కొంచెం యాక్టివ్ అయ్యాను అనమాట. సో అలా కొంచెం లైట్గా గొంతులో లైట్గా చాలా లైట్గా ఇచ్చింగ్ ఉంది, అండ్ అప్పుడప్పుడు కొంచెం కాఫ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కట్ చేస్తే ఇంకా నేను డ్రెస్ అది చేంజ్ చేసుకుని వచ్చి ఇంకా స్లీపింగ్కి మా రూమ్లోకి వచ్చేసామన్నమాట. సో నేను అనుకుంటూనే ఉన్నాను ఆ బెడ్ తిప్పించి వేయాలి అని చెప్పి. ఏంటంటే ఒకే సైడ్ పడుకొని కొంచెం లోపలికి వెళ్ళిపోయిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో నాకేంటంటే బెడ్ కొంచెం నీట్గా ఉండాలి, బెడ్ కవర్ కానివ్వండి ఇవన్నీ, నేను పడుకునే రూమ్ కూడా కొంచెం నీట్గా ఉంటే నేను పీస్ఫుల్గా చూడగానే పడుకోవాలి అని అనిపించే టైప్ అనమాట నా మైండ్. సో ఇంకా నేను బెడ్ అయితే తిప్పించి వేసేసి ఢిల్లు మా నా కొడుకు హెల్ప్ తీసుకున్నా అనమాట. కొంచెం నొక్కునా అనగానే నొక్కుతున్నాడు. సో అలా తిప్పించి వేసి కాట్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా ఆ రూమ్ అంతా క్లీన్ చేసాము నేను ఢిల్లు కలిసి. ఇంకా బెడ్ కవర్ వేసుకున్నాక అమ్మయ్య ప్రశాంతంగా పడుకున్నా అనమాట. సో ఏంటంటే బెడ్ చూడంగానే మనకు పడుకునేలాగా ఉండాలి కదా ఫ్రెండ్స్. పైన కవర్ కొంచెం తొలగినా కూడా నాకు నచ్చదనమాట, దాన్ని సరిచేసే పడుకోవాలని చెప్పే మెంటాలిటీ అనమాట నాది. ప్రతిరోజు అయితే ఇంకా మా వారు క్లీన్ చేయడం అనేది ఉంటుంది, బట్ ఇప్పుడు ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి ఇది వచ్చి చిన్న బెడ్రూము, ఇందులో అయితే నేను ఢిల్లు అయితే పడుకుంటాం అనమాట. సో ఒకవేళ మా వారు వస్తే మేము మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ చూసారు కదా ఇంకా కవర్ వాష్ చేసిన కవర్ అయితే వేసేసుకొని హ్యాపీగా మొత్తం సర్ది ఇంకా పడుకున్నాను అనమాట. ఢిల్లును ఎక్కి కాసేపు స్టోరీస్ ఏమైనా చెప్పమన్నాడు, కానీ ఢిల్లు నాకు ఓపిక లేదు నాన్న బజ్జుందాం అనేసరికి ఇంక వాడికి నా ప్రాబ్లం అర్థమైందేమో, గొంతు బాగాలేదు దగ్గుతున్నాను అనేసరికి ఇంక పడుకుని పోయాడు అనమాట. సో ఈ 4 మూలలా కొంచెం సర్దేసుకొని ఢిల్లును ఎక్కించి ఇంకా మేమైతే డిస్టర్బ్ చేయరనమాట ఎవరు కూడా. మేము పడుకున్నామంటే ఇంక మార్నింగ్ లేచే వరకు మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మేము లేచి బయటకు వెళ్ళే వరకు అనమాట.
సో అలా ఉంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందామండి, అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.